हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसार टीवी के दर्शक स्वागतम। अभी यह रोज़ मैं चपे टॉक एंटे मैं आईपीएल नेक्स्ट मैच अने रेप डबल हेडर्स अने को मैं फर्स्ट मैच मन चूसे राजस्थान वर्सेस दिल्ली वेरी वेरी इंटरेस्टिंग मैच का वीलिदरू मैच ओटमी पॉलियर चपच्छ फस्ट इकड़े राजस्थान मैच गेलचर अभी फस्ट मैच रो मैच ओडर ढिल्ली अच्छे रे मैच घोर पराजा दिशा वेल्ले मरी ढिल्ली बोनी कोड़ता अने प्रश्नार्थक मरत मिगल अरकू मरी इक ढिल्ली అండ్ రాజస్థాన్ వీళ్ళిద్దరూ కూడా మంచి టఫ్ ఫైట్ గానే మనం చెప్పొచ్చు। మరి ఎక్కడ మరి జరుగుతుందంటే గౌతీలోనైతే జరుగుతుంది। గౌతీ పిచ్ అందరికి కూడా తెలుసు, ఇక్కడైతే మొన్నతే మ్యాచ్ అనేది జరిగింది। ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకున్నారు। వాళ్ళకైతే మరి 200 ప్లస్ రాకుండా 196 వరకు అయితే వచ్చి ఆగిపోయింది। మరి ఆ స్కోర్ అనేది ఈజీగానే చేసించారు అనేది చెప్పొచ్చు। అయితే టోటల్ గా నాకు తెలిసినంత వరకు కూడా ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లే గాని మరి నైట్ కాబట్టి ఇది నైట్ కాల్ కాబట్టి మరి మార్నింగ్ కాబట్టి ఖచ్చితంగా సరే మరి టాస్ ఎవరైతే తెలుస్తున్నారో వాళ్ళైతే మరి ఫస్ట్ ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటే చాలా చాలా బెటర్। మరి తర్వాత తర్వాత నైట్ మరి వస్తు కావాలి సెకండ్ ఇన్నింగ్స్ లో మరి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి। ఫస్ట్ ఎండే కాబట్టి కొంచెం బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్ కానీ నాకైతే మరి అనిపిస్తుంది। మరి ఎలా ఎంచుకుంటారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే మరి చెప్పొచ్చు। మంచి టఫ్ ఫైట్ గానే మరి వచ్చే క్రేత మరి హెడ్ టు హెడ్ రికార్డ్స్ అయితే చూసుకుంటే 26 మ్యాచ్ అనేది జరిగితే ఇటు 13 మ్యాచ్లు అటు 13 మ్యాచ్లు సమానంగానే ఉన్నాయి। గానీ ఇక్కడైతే లాస్ట్ 10 మ్యాచ్లు అయితే చూసుకుంటే ఢిల్లీకే ఎక్కువగా మరి లీడ్ అనేది ఇక్కడైతే ఉంది, బాగా ఆధిపత్యం అయితే కొనసాగించారని చెప్పొచ్చు। అటు 7 మ్యాచ్లు ఢిల్లీ, ఇటు 3 మ్యాచ్లు అనేది రాజస్థాన్ అనేది లాస్ట్ 10 మ్యాచ్లు అయితే చూడొచ్చు। ఒకసారి చూసిస్తే బలాలు అయితే ఢిల్లీ చూసుకుంటే మరి వార్నర్ షా అయితే ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది। మరి వార్నర్ అయితే గుడ్ ఫామ్ బాగానే జరిగిన తర్వాత అందరూ కూడా వికెట్స్ అనేది కోల్పోయారని చెప్పొచ్చు। మిడిల్ ఆర్డర్స్ అయినా మార్సిస్ కానీ ఫామ్ లో అయితే ఉన్నాడు, కానీ కొంచెం అయితే రాణించవలసిన పరిస్థితి అయితే ఎక్కువ ఉన్నాయి। ఆ ఫామ్ అనేది చూపెట్టవలసిన పరిస్థితి అయితే ఇక్కడైతే ఉన్నాయి। అయితే మరి ఈ ఢిల్లీలో మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం అయితే లోపించింది అనేది అయితే స్పష్టంగా మరి అయితే అర్థమైంది। ఇక్కడైతే సర్ఫరాజ్ ఖాన్ అయితే మన అయితే బాగానే ఆడాడు అనేది చెప్పొచ్చు। మన అయితే ఓవర్లు అయితే బాగానే కొట్టడని చెప్పొచ్చు। వికెట్ కీపర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే ఫామ్ గానే మరి నాకైతే తెలుస్తుంది। ఇక్కడ నాకు తెలిసినంత వెస్టిండీస్ పోవాల్ మరి బ్యాట్స్మెన్ అయితే ఈసారి ఈ లెవెల్లో ఉండే ఛాన్స్ అనేది ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది। ఆల్రౌండర్స్ లో చూసుకుంటే పటేల్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ అనేది మొన్న చేశాడని చెప్పొచ్చు, బాగానే పర్ఫార్మెన్స్ అనేది వచ్చిందని కూడా చెప్పొచ్చు। చూసో కానీ కావున్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు। మరి యాదవ్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ అనేది వచ్చిందని చెప్పి ఓకే గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే బాగానే పర్ఫార్మెన్స్ అనేది చెప్పొచ్చు। మొన్న రెండు వికెట్లు తీసాడు, కానీ ఎక్కువగా రన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది, అందరూ కూడా రన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది। అందరూ కూడా మరి కట్టడి అయితే చేయాలి, కట్టడి అనేది చేయకపోతే చాలా చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి కనిపిస్తుంది। ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేయర్లకు వచ్చేస్తే మాత్రం మరి అహ్మద్ అయితే ఎంచుకునే ఛాన్స్ ఉంది, లేకపోతే సకారిని అని మరి ఈరిద్దరిలో ఎవరినో ఒకరిని ఎంచుకునే పరిస్థితి అయితే ఉంది। మరి అహ్మద్ అయితే మొన్న అయితే ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చాడు, వికెట్ అయితే తీసాడు, కానీ కొంచెం ఇంపార్ట్ ప్లేయర్ గా మరి అయితే నాకైతే మరి అనిపించారు। సకారీకైతే ఇస్తే చాలా చాలా మంచిది అని నాకైతే మరి అనిపిస్తుంది। టోటల్ గా చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో అయితే పర్వాలేదు అనేది అనిపించినా సరే బౌలింగ్ అయితే చాలా చాలా పూరిగా అయితే ఉంది, అది అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది। ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు, వికెట్లు అనేది తీస్తున్నారు, సకాలంలో వికెట్లను తీసి పరుగులనేది కట్టడి చేస్తే చాలా చాలా మంచిది అని నాకైతే మరి అనిపిస్తుంది। మరి నెక్స్ట్ బలబల్ అయితే చూసుకుంటే మరి ఆర్ఆర్ చూసుకుంటే మరి బట్లర్ మొన్న అయితే గాయమీద అయ్యాడు, ఈ మ్యాచ్ అయితే అందుబాటులో ఉంటాడా లేదా లేదు మనకైతే తెలియదు, దీని
వి స్థానంలో మాత్రం రోట్ ఉండే ఛాన్స్ అంత ఎక్కువగా మనకి కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్ కొంచెం అయితే ఫామ్ అయితే రావాల్సి ఉంది, ఫామ్ లో ఉన్నారు, మన అయితే బాగానే కొట్టలేదు అనేది మనం చెప్పొచ్చు. పడితర్ మరి ఫామ్ అయితే కంటిన్యూ అయితే అవ్వాలి, పూర్ ఫామ్ గా మనం చెప్పొచ్చు. మరి పరాగ్ అయితే పర్వాలేదు అనేది అనిపించాడు, చందు అయితే పర్వాలేదు అనేది అనిపించాడు, ఏదో అలా తగ్గట్టు 30-20 అలా కొట్టడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటే అందరూ కూడా బాగానే పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నా సరే, కొంచెం అయితే మరి ఎక్కువగా రన్స్ అనేది రావాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మరి ఉన్నాయి. ఇక్కడ బౌలింగ్ చూసుకుంటే మాత్రం అశ్విన్ అయితే చాలా వరకు కూడా బాగానే ఫామ్ అనేది కంటిన్యూ అయితే అవుతున్నాడు, చాలా అయితే మొన్న అయితే చాలా బాగా మరి చేస్తున్నారు చెప్పచ్చు. వీరిద్దరు కూడా స్పిన్నర్స్ అయితే పర్లేదు, కానీ ఫాస్ట్ బౌలర్స్ అయితే వచ్చేస్తే మాత్రం పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లోపించింది అనేది మనకైతే ఇక్కడ. ఆండర్సన్ గానీ అఫీద్ గానీ వీరందరూ కూడా బాగానే ఫామ్ అనేది కంటిన్యూ అయితే రావాలి, వికెట్ అని తీస్తున్నారు, ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు అయితే చూడాలి. హెడ్మర్ అయితే మొన్న అయితే కొంచెం అయితే యావరేజ్ గా మరి అయితే అనిపించాడు. టోలర్ అయితే చూసుకుంటే మాత్రం ఫాస్ట్ బౌలర్లు అయితే చూసుకోవాలి, బ్యాటింగ్ లో అయితే చూసుకోకలేదు, బాగానే పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది, ఎక్కువగా రన్స్ అనేది మరి తేవాలి ఈ జట్టు అయితే. బలబల లెక్కలో చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా సమానంగా మరి ఉన్నా సరే ఆర్ఆర్ ఏదో విజయం ఊరించే ఛాన్స్ అనేది ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఈసారి ఉన్న ఢిల్లీ బోనీ కొడద్దా అనేది ఒకసారి వేచి చూడవలసిన పరిస్థితి కూడా ఎక్కువగా మరి ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు కూడా ఆర్ఆర్ గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి కనిపిస్తానంది అని అనుకుంటున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాయిస్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారు. నేనైతే మనసు అయితే కోరుకుంటూ మరి 100 లైక్స్ ఇస్తారని నేనైతే మనసు అయితే కోరుకుంటూ బాయ్.